హాయ్ అండి, వెల్కమ్ టు శేఖర్ అమ్ములు లాక్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను వర్క్ చేసుకున్న కొన్ని బ్లౌజెస్ని చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకున్నానండి. ఆ వర్క్స్ ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చిన కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇది శారీ వచ్చేసి మొత్తం బ్రింజాల్ కలర్లో ఉంటుంది. ఆ శారీ మీద పింక్ కలర్ అలాగే ఫ్లవర్స్ ఉంటాయి పింక్ కలర్లో. ఇంకా కొంగు వచ్చేసి ఎల్లో కలరు. అదే బ్లౌజ్ ఇచ్చారు, అదే ఎల్లో కలర్లో. దానికి నేను ఇలాగా శారీ కలరు అలాగే పింక్ కలరు, ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అందుకని నేను ఇలాగా కుట్టేశాను. కుందన్స్ తోటి అంటించేసి గొలుస్ కుట్టు కుట్టేశానండి చుట్టూతా. ఇది సెకండ్ బ్లౌజ్. ఇది జస్ట్ మిర్రర్స్ అండి. జస్ట్ మిర్రర్స్ని 3D కోన్స్ తోటి అంటించేశాను. ఇది కూడా స్టిచ్ చేసిన బ్లౌజ్కే అంటించాను నేను. ఇవైతే చాలా ఈజీ అండి, మనం కుట్టుకునే పని లేదు, ఏం లేదు. హాయిగా 3D కోన్స్ తెచ్చేసేసుకొని మనం అంటించేసుకోవచ్చు. ఇది ప్లెయిన్ శారీ మీద బ్లౌజ్ అన్నమాట. ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు కట్టుకున్నాను ఈ శారీని. ఇంకా అలా కట్టుకుని బోర్ కొట్టిందని ఇలా మిర్రర్ తోటి వర్క్ అయితే చేసుకున్నానండి. ఇంకా ఆల్రెడీ హ్యాండ్స్కి బార్డర్ ఉందని చెప్పి నేను బార్డర్ మీద ఒక లైన్ మాత్రమే మిర్రర్స్ అంటించాను. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజు. ఇది గ్రీన్ కలర్ శారీ. ఆ గ్రీన్ కలర్ శారీకి నేను ఇది కూడా స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మీదనే కుట్టానండి. దీనికి వచ్చేసి కుందన్స్ని ఫ్లవర్ లాగా అంటించేసి వాటి చుట్టూతా గొలుసు కుట్టు కుట్టి పైన ఇలాగా అలా వదిలేస్తే ఏంటోలా అనిపించింది. అందుకు మళ్ళీ పైనుంచి గొలుసు కుట్టుని ఇలాగా చైన్ లాగా వేశాను. చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి నేను మనం డోరీస్ వేసుకుంటాం కదా వెనక బ్లౌజ్కి, ఆ థ్రెడ్ని అంటించానండి. తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఒక మామూలు శారీ, అంటే శారీలో కొంచెం వర్క్ వచ్చిన టైప్లో ఉంటాయి కదా అలాంటి శారీ. దాని బ్లౌజ్కి నేను ఇలాగ జస్ట్ శారీ కలర్ థ్రెడ్ తోటి ఇలా నెక్ దగ్గర అంటే ఫ్లవర్లా వేసేసి గొలుసు కుట్టుతోటి అక్కడక్కడ ఫ్లవర్స్ వేసేసాను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసే ఉండుంటారు, మన ఛానల్లో వీడియో ఉంది. అసలు ఎలాంటి థ్రెడ్స్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా హెవీ హ్యాండ్స్ వర్క్ అయితే చేసుకోవచ్చు. నాకు ఇంకా దీనికి నెక్కు అయితే ఏం వేయాలనిపించలేదండి, జస్ట్ హ్యాండ్స్ని మాత్రం హైలైట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇది నార్మల్ శారీనే, షిఫాన్ శారీ మీద బ్లౌజ్. దానికి జస్ట్ నేను ఇలాగా మిర్రర్స్ అంటించేసుకున్నాను గోల్డ్ కలర్ తోటి. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి. దీనికి ఆల్రెడీ ఇంతకుముందు శారీకి అక్కడక్కడ ప్యాచెస్ వచ్చి వర్క్ వస్తుంది కదా, ఆ టైప్ శారీ. అలా నేను బోల్డ్ సార్లు కట్టేసేసుకున్నాను. ఇంకా అలా అవన్నీ ఇప్పేసేసి ఇలా అక్కడక్కడ గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, పింక్. ఆరెంజ్ పింక్ బాగుంటుంది కదా అని చెప్పి పింక్ అలా కాంబినేషన్లో మిర్రర్స్ అంటించేసాను. గోల్డ్ కలరు కుందన్స్ని అక్కడక్కడ రౌండ్ షేప్వి అంటించేసాను. ఈ శారీ బ్లౌజ్ ఇదండి. దీనికి నేను ఇలాగా బ్లౌజ్కి కూడా మిర్రర్ తోటి వర్క్ చేశాను. ఇలా కొద్ది రోజులు కట్టేసేసుకున్నాం అనుకోండి, కొంచెం కొత్తగా కట్టుకున్న డిఫరెంట్ లుక్ ఉంటుంది కదా అని చెప్పనని. ఇంక ఇది వచ్చేసి ఇదైతే చాలా హెవీగా అనిపిస్తుందండి, కానీ చాలా సింపుల్గా చేసుకున్నాను. జస్ట్ 2 డేస్ కూర్చున్నాను అంతే అంటించడానికి. అది కూడా ఏదో మధ్య మధ్యలో టైం పాస్ చేస్తూ కూర్చున్నట్టేనే 2 డేస్లో అంటించేసాను మిర్రర్స్ అన్నీ. జస్ట్ అంటించడమేనండి. ఎంత బాగుందో చూడండి, దూరం నుంచి చూస్తే అసలు థ్రెడ్ వర్క్ లాగా ఉంటుంది. పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో నేను ఈ బ్లౌజ్ వర్క్ అయితే చేసుకున్నాను ఇలాగా. నెక్ దగ్గర పూసలు మాత్రం దారంతో ఎక్కించి కుట్టేశానండి. అలాగే గమ్ము పెట్టి అంటించుకుంటూ కుట్టేసేసాను. హ్యాండ్స్ కూడా వచ్చేసి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్కి డిజైన్ వేసుకున్నాను. చిన్న హ్యాండ్స్ బాగుంటుందా లేదో సరే ట్రై చేద్దాము ఎల్బో హ్యాండ్స్ అని చెప్పి జస్ట్ నెక్కి ఇచ్చిన బార్డర్నే హ్యాండ్స్కి కూడా ఇచ్చేసి పైన ఇలా చిన్న చిన్న బుట్టాస్ లాగా కుందన్స్ని అలాగే మిర్రర్స్ని అంటించేసుకున్నాను. చాలా బాగుందండి. ఇది వేసుకున్నప్పుడు కూడా డిజైన్ అయితే చాలా బాగుంది, బ్లౌజు చాలా బాగా కుదిరింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి కుడుతున్నాను, ఇంకా కుడుతున్నాను, కంప్లీట్ అవ్వలేదు. ఇది వచ్చేసి మిర్రర్స్ అంటించేసుకొని నేను ఇంకా శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ. అండ్ ఎలాగో గోల్డ్ కలర్ పైపింగ్ వేపించాను కదా అని చెప్పనని ఇంకా జస్ట్ ఆరెంజ్ బ్లూ మిర్రర్స్ తోటి థ్రెడ్ తోటి మిర్రర్స్ అయితే కుట్టేసేసుకుంటున్నాను. వాటి మధ్యలో అలా చిన్నగా పూసల్ని కుట్టేశానండి. ఇది కూడా చాలా బాగుంది, నీట్గా ఉందండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అనిపించింది నాకైతే, సింపుల్గా బాగుందండి. ఇంకా హ్యాండ్స్కి ఇంకా వెయ్యలేదు, వెయ్యాలి అంటే వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇదిగోండి ఇంకా ఫ్రంట్ నెక్ కుట్టాలి, ఇంకా కుడుతున్నాను.
సరే ఈలోపు పర్లేదు మీకు చూపిద్దామని చెప్పనని చూపి కంప్లీట్ అయ్యాక కూడా మీకు నేను చూపిస్తాను. ఇంక ఇది వచ్చేసేసి హైలైట్ అండి. అసలు దీనికి ఒక చరిత్ర ఉందని చెప్పాలి. బ్లౌజ్కి చూడండి, ఫస్ట్ డిజైన్ చూడండి, చూసారా చక్కగా మగ్గం వర్క్ లాగానే అసలు చాలా బాగా వర్క్ చేసుకున్నానండి. లోడెడ్ స్టిచ్ కూడా ఎంత బాగా వచ్చిందో, అసలు నెక్ చుట్టూతా అవి అంటించాను, ఏమంటారు ముత్యం పూసలది లేస్, స్టోన్ లేస్ అలాగా అన్నీ అంటించి ముడికుట్టుతోటి బటర్ఫ్లైస్ కుట్టానండి. చాలా బాగా వచ్చింది. కానీ ఇదేమైందంటే బ్లౌజ్ అయితే నాకు సరిపోవట్లేదు, దాన్ని ఏం చేయాలో ఇప్పుడు అర్థం కావట్లేదు. మీకు ఏదైనా ఐడియా ఇచ్చేలా ఉంటే నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఆ శారీ బ్లౌజ్ అయితే ఇప్పుడు వేస్ట్ అయిపోయిందని అనిపించింది. ఈ డిజైన్స్ అన్నిట్లలో మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఆ యెల్లో కలర్ బ్లౌజ్ అయితే నాకు చాలా మిస్ అవుతున్నానండి, నాకు అస్సలు పట్టట్లేదు అది. ఇంకా దాంతో ఆ బ్లౌజ్ వర్క్ వేస్ట్ అని అనిపించింది. శుక్రవారానికి ఇంకా గదులన్నీ తుడిచేసేసుకొని ఇలా చిన్న చిన్నగా ముగ్గులు అయితే పెట్టేసేసానండి. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి చాలా సింపుల్గా అలాగే టేస్టీగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా చక్కగా చేసుకొని తినే రెసిపీని అయితే చూపిస్తాను. ఆయిల్ అలాగే నెయ్యి రెండు వేసుకొని వేడయిన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, తురిమిన అల్లము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత కూరగాయ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్, ఆలు, టమాటా అయితే వేశాను. తర్వాత ఉప్పు, పసుపు వేసేసి కొంచెం సేపు వేగిన తర్వాత నానబెట్టుకున్న పెసలను అయితే వేశానండి. ఇక్కడ పెసల బదులు పెసరపప్పును కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్క నిమిషం వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వనైతే వేసేసి కొంచెం సేపు వేయించేసుకుంటున్నాను. ఇక్కడ కిచడీని అయితే చేస్తున్నానండి, గోధుమ రవ్వ కిచడీ. రెండు గ్లాసులకి ఆరు గ్లాసులు నీళ్ళనైతే పోసి కుక్కర్ని మూడు నాలుగు విజిల్స్ అయితే పెట్టేశానండి. చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ కిచడీ అయితే రెడీ అయిపోయింది. మనం ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా మనం ఇలా చేసుకొని తినొచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏ బ్లౌజ్ డిజైన్ బాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.